నిజామాబాద్ జిల్లాలో మరోసారి కాషాయ జెండాను ఎగురవేస్తామని నిజామాబాద్ అర్బన్ భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈ అంశాన్ని ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రధాని సహా అనేక మంది జాతీయ నేతలు ప్రచారానికి నిజామాబాద్ వస్తారని యెండల చెప్పారు. అసంతృప్తి నేతల సహకారం తీసుకుని ఐక్యంగా ముందుకు సాగుతానంటున్న యెండల లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బలోపేతం చేసి ఇక్కడ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహించినటువంటి నేత యెండల లక్ష్మీనారాయణ, గతంలో రెండు పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిని ఓడించిన ఘనత సైతం యెండలకే దక్కింది. మరోమారు నిజామాబాద్ అర్బన్ నుంచి యెండల అసెంబ్లీ బరిలో నిలిచారు. మరి ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, అర్బన్ నియోజకవర్గంలో బీజేపీకి ఉన్న అవకాశాలు ఏంటి, అసంతృప్తులను ఏ విధంగా కలుపుకొని పోతారు, తదితర అంశాలని అభ్యర్థిగా ఉన్నటువంటి యెండల లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా ప్రస్తుతం మీరు అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు, గతంలో రెండుసార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు, ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితి? ఏదైతే పిసిసి ప్రెసిడెంటు రెండుసార్లు ఓడిపోవడం అనేటువంటిది భారతదేశ చరిత్రలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఓడిపోవడం అనేటువంటిది, రెండుసార్లు ఓడిపోవడము, రెండుసార్లు ఓడించడం అనేటువంటిది భారతదేశ చరిత్రలోనే ఒక అది రికార్డు. ఆ రకమైనటువంటి రికార్డును ఈ నియోజకవర్గ ప్రజలు సృష్టించారు. ఇది ఢిల్లీకి మరి సోనియా గాంధీకి శక తలిగే విధంగా ఇక్కడ నుంచి ప్రజలు తీర్పిచ్చారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాల అనేటువంటి భావనకు వచ్చారు. మరి ఇక్కడ మరోసారి భారతీయ జనతా పార్టీని పట్టం కట్టి పంపించేందుకు ఉద్యుక్తులైనటువంటి పరిస్థితి ఉంది, అది సాకారం అవుతుంది. ప్రస్తుతం మీరు అభ్యర్థిగా ఎంపికైన నేపథ్యంలో ప్రచారం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ప్రారంభించేటువంటి ప్రచారం ఎట్లా ఉండబోతుంది, మీ ప్లాన్ ఏంటి? ప్రచారం అనేటువంటిది ఒక రకంగా ఎప్పుడైతే కేసీఆర్ శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు శంఖారావాన్ని పూరించిండో, ప్రచారం అనేటువంటిది అప్పటి నుంచే మొదలైంది ఒక రకంగా. మరి అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భంలో ఈ యొక్క దీపావళి తదనంతరం మేము ప్రచారాన్ని అధికారికంగా ప్రచారాన్ని మొదలు పెడతాం. ఇక్కడికి అంటే భారతదేశ ప్రధాని వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ పార్లమెంట్ సభ్యులు కానీ మహారాష్ట్ర మంత్రి కానీ ఇక్కడ మరి ప్రచారాన్ని లీడ్ చేసేటువంటి విషయంలో కూడా వారి సహకారం కూడా ఉంటుంది. ప్రస్తుత బీజేపీలో ఉన్నటువంటి విభేదాలను మీరు ఎట్లా పరిష్కరించుకుంటారు, అసంతృప్తులకు ఏం చెప్పి మీరు వాళ్ళ సహకారం కోరుతారు? అంటే 37 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఏదైతే ఉందో, నేను ఈ పార్టీకి రాజకీయ చరిత్ర నాకుందో, రాజకీయ ప్రజా జీవితం ఏదైతే ఉందో, మేము ఆ భిన్నాభిప్రాయాలను మార్చి వాస్తవాలను వివరించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళు పనిలో వస్తారు, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. యెండల లక్ష్మీనారాయణకే ఓటేయాలనంటే ప్రజలకు మీరేం చెప్తారు? నీతివంతమైనటువంటి, అభివృద్ధి లక్ష్యంగా ఉన్నటువంటి, నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు 2022 వరకు అందరికీ ఇల్లు అనేటువంటి లక్ష్యాన్ని పూర్తి చేయాలనేటువంటిది నరేంద్ర మోడీ గారు నిర్దేశించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మరి 399 ఇండ్లు కూడా పూర్తి చేయలేదు, అంటే ఏడాదికి 100 ఇండ్లు కూడా పూర్తి చేయలేదు. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను, 20,000 ఇండ్లు ఏవైతే అవసరం ఉన్నాయో వాళ్ళకు అవసరమైన రీతిలో దరఖాస్తు చేయించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేటువంటి లక్ష్యాన్ని నా ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయుష్మాన్ భారత్ కింద ఏదైతే కార్యక్రమాన్ని 5 లక్షలు ప్రతి కుటుంబానికి, ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ దురుద్దేశంతో ఆ ఫైల్ మీద సంతకం చేసి రాష్ట్రాన్ని దాంట్లో భాగస్వామ్యం చేయలేదు. ఇల్లును కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, ఇండ్లు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని కాపాడడం నా 2వ లక్ష్యం. మరి ముద్రా బ్యాంకు లోన్ ఏదైతే ఉన్నదో, ముద్రా బ్యాంకు లోన్ విషయంలో ఆ లోను ఇచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ లోన్ విషయంలో చాలా స్పష్టంగా అర్హులైన వాళ్లకు ఆ యొక్క స్కీము ప్రయోజనాలు అందేటువంటి రీతిలో నేను పనిచేస్తాను. నిజామాబాద్ అర్బన్లో బీజేపీకి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఓవరాల్గా పోటీ ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి డి శ్రీనివాసును ఇటు కార్యకర్తల బలం,
అటు ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఓడించినాం. ఈ నియోజకవర్గంలో ఆనాటి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి డి శ్రీనివాసకు మించి ఇంకా అభ్యర్థులు బరిలో ఉన్నారని కానీ ఉంటారని కానీ నేను అనుకుంటలేను. అప్పుడు వచ్చినటువంటి మెజారిటీ కంటే బలం పెద్ద మెజారిటీని ప్రజలు కట్టబెడతారు. నాకు ఆ విశ్వాసం ఉంది, ప్రజల్లో నాకు ఆ అభిమానం ఉంది, ప్రజల పట్ల నాకు ఆ కర్తవ్యం ఉంది, ఆ కర్తవ్యం నెరవేరుస్తాననేటువంటి విశ్వాసం కూడా ప్రజలకు ఉంది. ఇది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలే ప్రచార అస్త్రంగా మోడీ పేరే ప్రచార నినాదంగా మార్చుకొని ఎన్నికల్లో బరిలో దిగుతామని యెండల లక్ష్మీనారాయణ చెబుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.